అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. యాభై ఎనిమిది వేలు జీతం మేడం గారికి. అయ్యా ఇది ఎవరైతే వెళ్ళి ఉంటారో చూడండి, ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో. ఖచ్చితంగా ఈ వీడియోని కట్ చేసి ఎడిటర్ గారు దీన్ని మళ్ళీ వైరల్ చేయండి. ఏసీబీ వాళ్ళకి వెళ్ళాలండి ఇది. ఏసీబీ వారికి ఈవిడ జీతం ఎంత అండి? 58,000. ఏమంటే ఒకసారి క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోండి. ×12 అంటే సంవత్సరానికి ఎంత? తర్వాత ఈవిడికి ఉద్యోగం 2020లో వచ్చింది. అంటే 2020 నుంచి 21, 22, 23, 24 నాలుగు సంవత్సరాలు వేసుకుందాం పూర్తిగా. 2020 జనవరిలో వచ్చింది అనుకుందాం, 2024 డిసెంబర్ దాకా లెక్కేసేద్దాం నాలుగు సంవత్సరాలు. అండి ఇది ఒకసారి 58,000 × 12 కొట్టండి. 6,000. ఓకే అండి. 696,000. ఓకే ×4 కొట్టండి. అంటే నాలుగు సంవత్సరాలకి 27,84 27,84,87,000 రూపాయలు వచ్చింది. ఏదండి ఈవిడ నాలుగు సంవత్సరాలు జీతం. అందులో ఆవిడికి రూమ్ రెంట్ ఖర్చు అవుతుంది, ఆవిడ మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది, బట్టలు కొనుక్కుని ఉంటుంది, బంగారం కొనుక్కుని ఉంటుంది, అటు ఇటు రాను పోను పెట్రోల్ అవుతుంది, ఇవన్నీ దాంట్లో చాలా డబ్బులు ఖర్చు అయిపోయి ఉంటాయి. అయినా కూడా పోను 27,84,000 ఆవిడ దగ్గర ఉందనుకుందాం. ఇవిడి విజయవాడలో ప్యాలెస్ కొన్నదటండి. ఏది? విల్లా. విల్లా కాస్టు 4 crores అట, 4 కోట్ల రూపాయలు. ఒకేసారి 1 కోటి రూపాయలు బ్యాగ్ వాళ్ళ భర్తకి ఇచ్చిందట, అతను ప్రత్యక్ష సాక్షి. 60,00,000 రూపాయలు సాయిరెడ్డి గారు ఇచ్చారట. అంటే ఒక విల్లా 4 కోట్ల రూపాయలు పెట్టి విల్లాయే కొన్నదంటే అదే అది బయటకు వచ్చింది. ఇంకా రాణి ఎన్నో ఉండి ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత డబ్బు ఇవిడ దగ్గరికి? ఆవిడంత నిజాయితీగా ఉద్యోగం చేసి భర్త సంపాదన మీద, ఆవిడ సంపాదన మీద ఆధారపడి బ్రతికే వ్యక్తి అయి ఉంటే ఇంత డబ్బు ఎక్కడిది? ఇప్పుడు ఏసీబీ వాళ్ళు వెళ్ళి ట్రాప్ వేస్తారు, పట్టుకుంటారు అతను వెనకాతల ఇంటికి వెళ్ళి మొత్తం చెక్ చేసేస్తారు. ఆ ధ్రువపత్రాలు, ఆ పత్రాలు, ఈ పత్రాలు, ఆదాయానికి మించి ఆస్తులుంటే అతను అవినీతిపరుడని ముద్రేసేస్తారు. అంతే కదా, ఇక్కడ కేవలం 27,00,000 మాత్రమే సంపాదించాల్సి ఉంటే 4 కోట్లు పెట్టి వెళ్ళగొన్నది. ఇంకా ఇంకా చాలా కొన్ని ఉంటుంది ఆవిడ. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు? ఇది ఎవరికి అవసరంలే. అలా ఉంది రాజ్యం.